నమస్తే, వెల్కమ్ టు విశ్వ వాయిస్ న్యూస్. బుల్టెల మందికి హెడ్ లైన్. మనబడి నాడు నేడు ఫేజ్ 1 జాతికి అంకితం మరియు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎంప్లాయీస్ కలెక్టరేట్ ఎదుట నిరసన. పలమనేరు పట్టణ గర్ల్స్ హై స్కూల్లో మనబడి నాడు నేడులో భాగంగా విద్యార్థులకు మంచి వసతులతో కూడిన విద్యను అందించటకు జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అవలంబిస్తున్న కార్యక్రమంలో మన పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్ ప్రసంగిస్తూ మన సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు మన ఏపీతో పుణ్యం చేసుకుందని తెలిపారు ఎమ్మెల్యే వెంకటే గౌడ్. ఎంఈఓ మేడం లీలారాణి గారికి, ప్రధానోపాధ్యాయులు సుజాత గారికి, విద్యా కమిటీ చైర్మన్ సుజాత గారికి మరియు కమిషనర్ గారికి, ఏఎంసీ చైర్మన్ ప్రహ్లాద గారికి, వేదిక నలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి అందరికీ నా నమస్కారములు. మన రాష్ట్ర విద్యా వ్యవస్థకే ఇది ఒక నూతన అధ్యాయం. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం మన రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఏడాది విద్యా సంవత్సరానికి కరోనా కారణంగా వాయిదా పడిన పాఠశాలలు ఈ రోజు పునఃప్రారంభమయ్యాయి. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. విశాఖ జిల్లా సభవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు అప్పలరాజు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు నుండి తిరిగి ప్రారంభమైన పాఠశాలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు ప్రారంభించామని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల కమిటీ తరఫున సమావేశం నిర్వహించామని, హాజరైన 100 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి నిమిషాన్ని మన ఉద్యోగంగా మార్చుకోవాలి. మూడు పాఠాలు ఉన్నాయి, నెల మనకి అయిపోయింది. సింహాచలం మరో వివాదం తెరపైకి వచ్చింది. నిన్న 5 లేగదూడలు, ఈ రోజు మరో 3 లేగదూడలు మృత్యువాత పడ్డాయి. దీనితో అధికారులు అయోమయంలో పడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలంలో సంత మార్కెట్ కాలనీలో నడవడానికి ఇబ్బంది పడుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలకు, పందుల బెడదతో పాటు మలేరియా, డెంగ్యూ, సీజనల్ వ్యాధులకు గురవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు ఆ చెత్తను, పందులను తొలగించారని, లేదంటే ధర్నాకు సిద్ధమవుతామని ఎద్దేవా చేశారు. సింహాచలంలో స్వామివారి కళ్యాణం గరుడ శివ వర్ష కారణంగా కళ్యాణ మండపంలో కాకుండా ఆస్థాన మండపంతోనే జరిగింది. దీంతో స్వామివారి అద్భుత సేవలు లైవ్ టెలికాస్ట్ చేశారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలు ప్రభుత్వ పాఠశాలలు మనబడి నాడు నేడు ఫేజ్ 1 జాతికి అంకితం విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం స్థానిక రోడ్ల జంక్షన్ వద్ద గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ చేశారు. ముందుగా నూతనంగా నిర్మించిన త్రాగునీటి ప్లాంట్, టాయిలెట్స్, హ్యాండ్ వాష్ బేసిన్లు ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడు కార్యక్రమం ద్వారా శిథిలావస్థకు చేరిన చాలా ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణం, మరమ్మతులు చేసి వాటికి మరలా పూర్వ వైభవం తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో ఏపీజీ ఈఏ జిల్లా అధ్యక్షులు టీఎంసీ నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు దినోత్సవం రెండవ వార్షికోత్సవ వేడుక సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్చల గురించి ప్రస్తావించారు. పెండింగ్ లో ఉన్న పీఆర్సీ డిఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారిని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె సుదర్శన్ రెడ్డి, కోశాధికారి డి శ్రీనివాసమూర్తి, సిటీ అధ్యక్షులు బంగి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మా సంఘానికి గుర్తింపు ఇచ్చినారు కాబట్టి రెండవ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా సంఘానికి 7 రకాల జీవోలు ఇచ్చి ప్రభుత్వంలో ఏవైనా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను నివేదించడంలో కానీ సలహాలు సంప్రదింపులకు సంబంధించినటువంటి వాటిలో కానీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శిని గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు నిరసిస్తూ జైల్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ స్టేడులు నిరసన చేశారు. ఇందులో టీడీపీ విశాఖ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్సీ దువారపు రామారావు పాల్గొన్నారు. మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం గద్దె దిగాలంటూ నినాదాలు చేశారు. హోంమంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. దశలేని దిశ చట్టం ఎందుకంటూ టీడీపీ మహిళలు నిలదీశారు. ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక దళిత మహిళలపైన దళితులపైన విశాఖ పెందుర్తిలో రెండో విడత నాడు నేడు కార్యక్రమం పెందుర్తి మండలం ముదపాక గ్రామంలో ఘనంగా ప్రారంభించారు. ఇక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లి అన్నంరెడ్డి ఆదిప్రాజు పాల్గొని నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వాల స్కూళ్లను తీర్చిదిద్దిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అనంతరం జగనన్న విద్యా కిట్లను ఎమ్మెల్యే ఆదిప్రాజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా మన ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు అనే ఒక కార్యక్రమం ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీ గారిని తీర్చాల్సి వచ్చింది కోరుతున్నాం. వర్గం సత్యనారాయణ గారు తీర్చాల్సిందిగా కోరుతున్నాం. థియేటర్ భావం పార్టీ పార్టీ కూడా ఉజ్వల్ గారు తీర్చాల్సిందిగా కోరుతున్నాం. ఉండడానికి ఇల్లు లేక చేసుకోవడానికి పని లేక వైద్య ఖర్చులు లేక ఓ నిరుపేద కుటుంబం దాతల సహాయం కోసం వేడుకుంటుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామానికి చెందిన జమాల్పూర్ కృష్ణ అనే ఒక దివ్యాంగుడి కుటుంబం దాతల సహాయం కోరుతుంది. మటన్ వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించే కృష్ణ అంగవైకల్యంతో బాధపడుతున్న ఇటీవలే నోటిలో పంటి నొప్పి కోసం
కోటిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసుకోగా కృష్ణ మాట సైతం కోల్పోయాడు. వైద్య ఖర్చుల కోసం తమ కుటుంబం తీవ్రంగా ఇబ్బంది పడుతుందని, ఉన్న ఆస్తులు అమ్ముకొని వైద్యం చేసుకోక నేడు వైద్యం కోసం ఖర్చులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భార్య పద్మ, కుమారులు ధనుష్, అనిల్ కుమార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని, తమ తండ్రి వైద్యం కోసం దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పంపిస్తే బాగుంటుంది. నంబర్కు 9550666834. ఆపరేషన్ అయ్యింది, నేను అన్ని అమ్ముకున్నా కానీ నాకేం దొరకలేదు. కనీసం బస్సు ఛార్జీలు కూడా నాకు లేకుండా అయిపోయింది. అన్ని నగలు అమ్ముకున్నాము, అన్నీ అమ్ముకున్నాము. ఇంకా మా ఆయన ఇంకా కోరుకోలేదు. కనీసం ఇంకా మేము వారం వారం ట్రీట్మెంట్ కావాలంటుంది, టాబ్లెట్స్ కావాలంటుంది. అవి కొనుక్కడం మా దగ్గర డబ్బులు ఎక్కువ. మా డాడీకి ఏం బాగాలేదు, పుప్పల్ అది ఇన్ఫెక్షన్ అయ్యి బాగా అదైంది. మొన్న మొన్న ఆపరేషన్ అయింది. మా తన ఏం పైసలు లేవు, ఉన్నాయి అమ్ముకున్నాం, ఏం లేవు. మా తన బస్ ఛార్జీల గిట్ల లేవు. మమ్మల్ని వాళ్ళని ఆదుకుంటే రుణపడి ఉంటాం వాళ్ళకు. మా డాడీకి జర బాగాలేదు, వాళ్ళన్నా కనకరిస్తే బాగుంది, సాయం చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా హుజూరాబాద్లో దళిత బంధు బహిరంగ సభకు మెదక్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ ర్యాలీని మెదక్ ఎమ్మెల్యే శ్రీమతి ఎం పద్మదేవేంద్రరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 50కి పైగా వాహనాల్లో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, దళిత నాయకులు తరలి వెళ్లారు. దీంతో పాటు ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి సైతం వెళ్లారు. తరలి వెళ్లిన వారిలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు జయరాజ్, వసంత్, నియోజకవర్గంలోని మెదక్ పట్టణం, మెదక్ మండలం, శంకరంపేట, రామాయంపేట్, నిజాంపేట్ మండల పార్టీ అధ్యక్షులు గంగాధర్, అంజాగౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు. జరిగే దళిత బంధు పథకం ప్రారంభోత్సవంకు సభకు వస్తున్న సీఎం కేసీఆర్ సభకు భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా 3500 మంది పోలీసు విధుల్లో పాల్గొన్నారు. కొంతమంది సభకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని, తమకు సమాచారం ఉందని అధికారులు తెలిపారు. అటువంటి వారిపై నిఘా ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభ సజావుగా జరిగేలా చూస్తామని డీసీపీ పీలా లాండ్ ఆర్డర్ శ్రీనివాస్ తెలిపారు. Thank you.
కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ చేపట్టిన దరఖాస్తుల ఉద్యమమును కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖలో దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించారు. దరఖాస్తుల ఫారాలను ఆవిష్కరించారు. అనంతరం దరఖాస్తుల ఉద్యమ ఉద్దేశం లక్ష్యాలను బండి సంజయ్ వివరించారు. ఎందుకు ఇచ్చినావు ఆ మేట నేను.